అందరికీ నమస్కారం ఇప్పుడు జాహ్నవి గారు అందించినటువంటి అంతరాలు అనే కథ విందాం వినాయక నీ మా మొదటి ప్రణామం అని మొబైలు సుశ్రావ్యంగా ఆలపించడంతో సాంబశివరావు పేపర్ చదవడం నుంచి బయటకొచ్చి పక్కనే ఉన్న మొబైల్ని అందుకున్నాడు తన స్నేహితుడు కృష్ణారావు ఇంత ఉదయాన్నే ఎందుకు ఫోన్ చేశాడో అని అనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంటూ చెప్పరా కృష్ణ ఏమిటి ఇంత ఉదయాన్నే అంతా కుశలమేనా కృష్ణ భార్యకి అసలే ఆయాసం ఏమైనా సుస్థి చేసిందేమో అన్న మనసులో భయాన్ని కనపరచనీయకుండా అడిగాడు సాంబశివరావు ఇక్కడ అందరూ బాగానే ఉన్నారా ఏం లేదు ఉత్తర భారతదేశ యాత్రలకి ఎప్పటి నుంచో వెళ్ళాలని మీ అనుకుంటుంది కదా ఇన్నాళ్ళకి చిన్నుకి కోడలకి ఆఫీస్లో సెలవులు దొరికాయి మన వాళ్ళకి ఎలాగో వేసవి సెలవులే కదా అందుకే చిన్న నిన్ను అందుకు చిన్ను ఏదో ప్యాకేజీ మాట్లాడాడ్రా ఉత్తర భారతంలో ముఖ్య తీర్థాలన్నింటినీ ఇరవై రెండు రోజుల్లో చూపిస్తారట్రా మా ఇంట్లో నుంచి మూడు తరాలు కలిసి వెళ్తున్నాం నువ్వు చెల్లి కూడా మాతో వస్తారా సూర్యం అమెరికా నుంచి ఎప్పుడూ డిసెంబర్లోనే వస్తాడు కదా ఇప్పుడు నీకు వీలైతే వస్తావేమోనని అడుగుతున్నానురా అంటూ తన వాక్ ప్రవాహాన్ని ఆపాడు నాకే ఏం చెప్పాలో అర్థం అవ్వాల మీ చెల్లిని కూడా అడగనీరా మరి పూజ అయిన తర్వాత వరకు తాను మనోవ్రతం కదా తను పూజ అయ్యాక నేను కాల్ చేసి చెప్తాను త్వరగా చెప్పరా వచ్చే వారమే ప్రయాణం అలాగేరా మరో రెండు గంటల్లో నీకు ఫోన్ చేసి ఏ విషయం నీకు చెప్తాను అంటూ ముక్తాయించబోయాడు సాంబా సర్లేరా అంటూ ఫోన్ పెట్టేశాడు కృష్ణారావు హైమ పువ్వులు కోస్తున్నట్టుంది అవును ఇంకా ఏడు పదే కదా అయింది తన పూజ అయ్యి ఆ ఓట్స్ టిఫిన్ పెట్టేసరికి ఎనిమిదిన్నర ఎగ తొమ్మిదో అవుతుంది అప్రయత్నంగా కిటికీ వైపు పడింది సాంబని చూపు సూర్యుని వెచ్చని కిరణాలు ఇల్లంతా పరుచుకుంటున్నాయి ఎందుకో అక్కడికి వెళ్ళి నుంచోవాలనిపించింది అతనికి కాషాయం రంగు నుంచి సూర్యుడు ఎరుపు రంగులోకి ఇప్పుడే మారినట్టున్నాడు సూర్యుని రూపంలో ఉన్నంత వేడి ఇంకా కిరణాలకు రాలేదని మనసులో నవ్వుకుంటున్నాడు తనను తనను తాకుతున్న కిరణాలను చూస్తూ తెల్లారి తలుపు తీయగానే సూర్యుడు కనిపించాలని జాతకం ప్రకారం మనకి ఈస్ట్ ఫేసింగ్ మంచిదని ఏరి కోరి కొనిపించింది నా భార్య ఈ స్థలాన్ని అని అనుకుంటూ ఇల్లు అంతా పరికించాడు సాంబా ముప్పై ఏళ్ల క్రితం ఏడు గంటలకి ఇల్లు ఎంత హడావిడిగా ఉండేదో అని అవి సూర్యం సూర్య సూర్యం స్కూల్కి వెళ్ళే రోజులు వాడికి ప్రైవేట్లు అంటూ ఏమీ లేవు నేనో లేకపోతే హైమో ఎవరో ఒకళ్ళని చెప్పేవాళ్ళం వాడికి సందేహాలు ఉంటాయి గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నాడు అల్లరి ఎంత చేసినా బాగా చదువుకునేవాడు స్కూల్కి వెళ్లే ముందు అన్నం తినడని మారాన్ చేయటం స్కూల్లో కష్టమైన సబ్జెక్టు పరీక్ష అయితే జ్వరం వచ్చేయటం సూర్యానికి అలవాటు వాటిని తలుచుకుంటూ ఉంటేనే సాంబ పెదవుల మీదకి చిరునవ్వు చేరుతుంది తను బ్యాంకు ఉద్యోగి కాబట్టి సాంబ తన బిడ్డను ఒక ఆర్థికవేత్తగా చూడాలనుకున్నాడు పదవ తరగతి అయిన తర్వాత కామర్స్ తీసుకోమంటే తన స్నేహితులందరూ ఎంపిసి తీసుకుంటున్నారని లెక్కలంటే తనకిష్టమని సూర్యం అనగా అది సూర్యం ఇష్టానికే వదిలేశాడు సాంబా ఆనక ఎందరిలాగో సూర్యం కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు క్యాంపస్లో ఉద్యోగం రాకపోయినా బయటకు వచ్చి ప్రయత్నించగా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది సూర్యానికి ఆలోచనలో తన కొడుకు సూర్యం స్కూల్ పిల్లవాడి నుంచి ఎదిగినట్టు సూర్యుని కిరణాలు వేడిగా మారి చేతిని చురుక్కుమనిపిస్తుంటే కుర్చీలోకి వచ్చి కూర్చున్నాడు సాంబా ఎందుకో పేపర్ చదవడానికి నమస్కరించక మనస్కరించక వెనక్కువాలి వాలి కళ్ళు మూసుకున్నాడు ఉత్తమ ఉద్యోగిగా సూర్యానికి వరుసగా మూడు సార్లు అవార్డు రావడంతో సూర్యం కన్నా సాంబానే ఎక్కువగా మురిసిపోయాడు పుత్రోత్సాహం అంటే ఏమిటో అర్థమైంది సాంబాకి తన బిడ్డను కౌగిలించుకున్నప్పుడు ఉండే ఆనందం మరి ఇంకెందులోనూ కనిపించడం మానేసి చాలా రోజులైంది సాంబాకి కానీ ఈ ఆనందానికి కారణమైన కారణమే తన బిడ్డను తన నుంచి దూరం చేస్తుందని సాంబా ఊహించలేకపోయాడు తన పని పట్టుదల కార్యదీక్షత ఇవన్నీ నచ్చేసి ఆ క్లయింట్ ప్లేస్ నుంచి పనిచేసే అవకాశం వచ్చింది సూర్యానికి ఇలాంటి అవకాశం కూడా కొద్దిమందికే వచ్చేది మరి ఆ క్లయింట్ ప్లేస్ మరి ఎవరిదో కాదు అమెరికాది సూర్యం ఉద్యోగ నిమిత్తమే అమెరికా వెళ్తానంటే కాదని లేకపోయాడు సాంబా వద్దనమని మెదడు చెప్పింది కానీ సూర్యం మనసును కష్టపెట్టడం ఇష్టం లేక వద్దని లేకపోయాడు సంవత్సరంలో ఇవ్వాల్సిన ప్రాజెక్టు సంవత్సరం పట్టింది ఆ తర్వాత అమెరికాలోనే మరో కంపెనీలో కళ్ళు చెదిరే జీతం రావడంతో అక్కడే ఉండిపోయాడు సూర్యం తను చూసిన సంబంధాన్నే కొడుకు చేసుకున్నాడన్న తృప్తి ఉంది సాంబాకుంది కానీ కొడుకు కోడలు తమతో ఉండట్లేదన్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ హైదరాబాద్లోనే ఉద్యోగం చూసుకోమని తండ్రి చెప్పినా అభ్యర్థించినా సూర్యం తప్పకుండా అని చెప్పేవాడే కానీ ప్రయత్నం కూడా ఎంతవరకు చేశాడో సందేహమే సాంబాకి అక్కడే సెటిల్ అవుతానని కూడా చెప్పలేదు సూర్యం ఇక్కడికి వచ్చేస్తాం నాన్న త్వరలోనే అని చెప్తూ పన్నెండేళ్లు గడిపేశాడు సూర్యం వాడి పిల్లలు పిల్లల్లో రెండోది అక్కడే పుట్టింది మొదటి కానుపు మాత్రం కోడలి వాళ్ళ పుట్టింట్లో జరిగింది సూర్యం తెలివైనవాడు వాడు తనలాగా ఒక్క కొడుకుతోనే ఆపేయకుండా కొడుకుతో పాటు కూతురుని కూడా కన్నాడు అని కొడుకుని ఈర్షతో మెచ్చుకున్నాడు సాంబా ఈ ఆలోచనల్లో సాంబా ఉండగానే హైమ పూజ ముగించుకుని ఓట్స్తో ఉప్మాగా చేసి తీసుకొచ్చి కుర్చీ ముందున్న బల్ల మీద పెట్టి తను కూడా సాంబా పక్కన కుర్చీలో కూర్చుని బల్ల మీద ఉన్నటువంటి సిటీ ఎడిషన్ చేత్తో పట్టుకుని దీర్ఘాలోచనలో ఉన్న సాంబాతో ఉన్నారా లేక నిద్రపోయారా అని కొంచెం గట్టిగానే అడిగింది దీర్ఘాలోచనలో ఉన్న ఈ లోకంలోకి వస్తారని ఆమె అనుకున్నట్టుగానే సాంబా కళ్ళు తెరిచి నెమ్మదిగా ముందుకొచ్చాడు మీకు పాలనలో ఈ ఓట్స్ కలిపి తింటుంటే ఇష్టం లేదని కష్టంగా ఉందని అయినా మీ కొడుకు ఇష్టం మేరకు ఈ ఓట్స్ను మీరు మానటం లేదని కొద్దిగా తాలింపు పెట్టి అలా ఓట్స్కి స్నానం చేయించి ఉప్పు కారం కొంచెం తగిలించి మీకోసం ఉపాహారంగా తీసుకొచ్చాను స్వీకరించండి అని అంటూ బళ్ళ మీద ఉన్న ఆ ఫ్యాను బల్ల మీద ఉన్నటువంటి ఆ ఉప్మాను చిరునవ్వుతో తన చేతితో భర్తకు అందించింది హైమ నాటకీయ పక్కీలో కనీసం తన వైపు చూడకుండా నిర్లిప్తంగా ఆ ప్లేట్ అందుకుంటున్న సాంబాను చూసి ఈయన మళ్ళీ ఏ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారో అని మనసులోనే అనుకుంది టిఫిన్ ప్లేట్ అందుకున్న సాంబా స్పూన్తో ఓడ్చునటు ఇటు కదపడం చూసి ఇంకా కొంతసేపటి వరకు తినకపోతే అప్పుడు అడుగుదానికి కారణం ఇప్పుడే అడిగితే తినాలని అనుకున్న అతను మాటల్లో పడి ఆలోచనలో మునిగి తినరో అని హేమ అనుకుని పేపర్లోకి తలబెట్టింది ఓరకంటతో సాంబా తింటున్నాడో లేదో గమనిస్తూనే ఉంది నెమ్మదిగా టిఫిన్ తింటున్న విషయం చూసి హైమ మనసు కొంచెం కొదుట పడింది కానీ ఆమెకేం తెలుసు ఇదంతా తుఫాను ముందు ప్రశాంతత అని నెమ్మదిగా తిని ఆ ప్లేట్ను బల మీద పెట్టాడు సాంబా కృష్ణ కొడుకు మనవళ్ళతో ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్తున్న అట్ట వచ్చేవారమే మనల్ని కూడా రమ్మన్నాడు మేము మూడు తరాలం వెళుతున్నావు నువ్వు మీ ఆవిడ కూడా వస్తారా అని అడిగాడు ఇందాక ఫోన్ చేసి అంటూ చెప్పాడు అసలు విషయాన్ని హైమతో సాంబ ఆ గొంతులో బాధను గ్రహించింది హైమ అబ్బో అన్నయ్య గారి కొడుక్కి కోడీకి సెలవులు దొరికాయా వేసవి కాలం కదా పిల్లలకి ఎలాగో సెలవులే కదా అని బయలుదేరుతున్నారా అయితే మనము వెళ్దాం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కదా మనం అని అంది ఆ వెళదాం మనం కూడా కొడుకు కోడలు మనవలు అందరూ ఉండి కూడా ఇద్దరం వెళ్తాం దేశంగా దేశంలో ఏం వెలగబడతారో అక్కడ ఇక్కడ వాళ్ళు ఏమైపోయినా ఏమీ పట్టదు వాళ్ళకి డబ్బు మీద అంత మమకారం ఎందుకు మనిషి సృష్టించిన డబ్బది ఈరోజు ఆ మనిషిని ఆడిస్తోంది అంటూ కొడుకు మీద అక్కస్సు వెళ్ళగట్టాడు సాంబా తన స్నేహితుడు మూడు తరాలతో కలిసి వెళ్తుంటే ఈయన వెళ్ళలేకపోతున్నానన్న బాధ ఎన్నిసార్లు సూర్యని ఇండియాకి రమ్మని చెప్తున్న వాయిదా వేస్తున్న తీరికి విసిగిపోయి తన భర్తల ఆ మాటల రూపంలో అక్కస్సు వెళ్ళగక్కడం కొత్తం కాదు హైమకి కానీ ఎప్పుడూ కోపం కనిపించే భర్త మాటల్లో కోపాన్ని మించిన బాధ కనిపిస్తోంది హైమకి భర్తను సమాధాన పరిచే క్రమంలో మీరు బాధపడకండి వాడు కూడా ప్రయత్నం చేస్తున్నా అని చెప్పాడు కదా ఉద్యోగం పెద్దదయ్యే కొద్దీ మారాలంటే కష్టమవుతుంది కదండి మీకు తెలియందా ఏమిటి అని అడిగింది హైమ ఏమిటో తెలియంది ఏంటో తెలిసేది వాడి మాటల్లో ఉన్న ప్రయత్నం అదే వాడి మా వాడి చేతల్లో కనిపిస్తుందా అనేది ప్రాబ్లం ఓ పిల్లకి పౌరసత్వం కూడా ఇక్కడే ఉంది ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అక్కడ ఇక ఇక్కడికి ఎందుకు వస్తారే పిల్లకు పౌరసత్వం అక్కడే ఉంది వాడికి ఉద్యోగం కూడా అక్కడే ఉంది మనం చచ్చినా కూడా ఈ ఉద్యోగం అంటూ వాడు అక్కడే ఉంటాడు కానీ ఇక్కడికి రాడు అని ఉన్న సాంబాన్ని చూస్తే కోపంతో పాటు క్రోధాగ్ని కూడా కనపడింది ఆయన మాటల్లో తరాల మధ్య అంతరాలుంటే ఇవే అంటే ఇవే అండి ఒక్కొక్క తరం ఒక్కొక్కలా ఆలోచిస్తుంది ఉన్నది చాలు అని పాత తరం అనుకుంటే ఏదైనా సాధించాలి అని కొత్త తరం అంటుంది ఈ అంతరాలు ప్రతి తరం వారు చూస్తున్నవే అనుభవిస్తున్నవే అంతెందుకు మన మనవాళ్ళు అక్కడున్న ఇక్కడికి వస్తే చక్కని తెలుగులో మాట్లాడుతున్నారు కదా మనవడు కోడలు మనవలు అందరూ ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు అయినా మాట్లాడుతున్నారు కదండి ప్రతి ఏడు వస్తున్నారు ఇది కూడా దక్కని వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి అంటూ సాంబాను సముదాయించడానికి ప్రయత్నించింది హేమ హైమ నాకు అవన్నీ అనవసరం హైమా కొడుకు కోడలు మనవలతో కలిసి ఉండాలనేది నా కోరిక నాకు అన్ని చెప్తున్నావు కానీ నీకు లేదా మనసులో వాళ్ళతో గడపాలని అని అడిగాడు సాంబా లేదు అని చెప్తే నమ్ముతాడా తన భర్త అది అబద్ధం అని ఇట్టే పట్టేయగలడు అలా తన మనసులో అనుకుంటుంటే చూసావా నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు నన్ను సమాధాన సమాధాన పరచడానికి నీ దగ్గర కూడా ఏ మాటలు లేనట్టున్నాయి అని కాస్తంత హేళనతో అన్నాడు సాంబా ఇంకా తన భర్త ఏ ఉదాహరణలో వినడని ఆ పరిస్థితికి తన భర్తనే ఉదాహరణగా తీసుకొని చూపాలని నిశ్చయించుకుంది మీ మాటలని మీ భావాలని అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను మీతో ఏకీభవిస్తున్నాను అయితే మీరు కొంచెం ప్రశాంతంగా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ఇస్తారా అని అడిగింది ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా అని అడిగాడు సాంబా మహానుభావ ఒక్కసారి నేను చెప్పిన దానికి సరే అని అనొచ్చు కదా అని ప్రాధాయపడింది సర్లే అడుగు అన్నాడు సాంబా మీ తాతయ్య గారు దేవురు ఊరు అప్పుడు సాంబా బందర్ అన్నాడు మీ నాన్నగారు ఎక్కడ పనిచేశారు ఆంధ్ర యూనివర్సిటీ ఏ ఊళ్ళో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు హైమ ఎలా ముడి పెడదామనుకుందో ఈ విషయాలన్నీ అర్థమైపోయాయి సాంబకి తన తండ్రి ఉద్యోగ నిమిత్తమే బందర్ నుంచి విశాఖకి తన తాతయ్యను వదిలేసి ఎలాగే వదిలేసి వచ్చాడో అలాగే సాంబా కూడా తన తండ్రిని ఉద్యోగ నిమిత్తమే విశాఖలోని విడిచేసి హైదరాబాద్ వచ్చేశాడు ఇప్పుడు తన కొడుకు సూర్యం కూడా అదే చేశాడు ఇందులో ఏం తప్పుంది అని అడగబోతోంది తన భార్య ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళటం ఎన్నో తరాల నుంచి జరుగుతున్న విషయమే కానీ ఇలా దేశాలు విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు అయినా అప్పట్లో బందర్లో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరో దొరక్క ఏదో నోటిఫికేషన్ చే చూసి అప్లై చేస్తే మా నాన్నకి ఏలో ఉద్యోగం వచ్చింది బ్యాంక్ మేనేజర్ అంటే రాష్ట్రం అంతా తిరగాలి అలా జరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఈ హైదరాబాద్లో మనం స్థిరపడ్డాం అని సాంబా తన అభిప్రాయాన్ని చెప్పాడు భార్య అడిగే ప్రశ్నకు సమాధానంగా ప్రపంచీకరణ మొదలవని రోజుల్లో మీరు చెప్పింది నిజమేనండి కానీ ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది ఉద్యోగం కోసం ఈ వలసలు తప్పటం లేదు ఎవరికీ అని సాంబని సముదాయించబోయింది హైమా అమెరికాలోనే పనిచేయటం ఎందుకు ఈ హైదరాబాద్లో కూడా ఏదో కంపెనీలు ఉద్యోగం చేయొచ్చుగా అని గొంతుచించుకున్నాడు సాంబా మామూలుగా అయితే సాంబా అంత గట్టిగా మాట్లాడితే హైమ మరి మాట్లాడదు కానీ సూర్యం గురించి సాంబా మనసులో ఉన్న భావనను మార్చాలనుకుని ఏ ఉద్యోగం వచ్చినా చేద్దామనుకున్నారు మీ నాన్నగారు అప్పట్లో బందర్లో కానీ వాడికి నచ్చిన ఉద్యోగం నచ్చిన జీతానికి ఎక్కడొచ్చినా చేద్దామనుకున్నాడు సూర్యం ఈ రోజున మనిషి ఆలోచనలు జీవన విధానం అన్నీ మారిపోయి అయినాడు తక్కువ జీతంతో అప్పుడు మనం సామాన్యంగా బతకగలిగాం కానీ తనతో చదువుకున్న వాళ్ళు ఎంతో ఎత్తునుంటే తను మాత్రం సామాన్యంగా బతకలేని ఆలోచనల్లో సూర్యం ఉన్నాడు అయినా ఉద్యోగం కోసం కన్నవాళ్ళని పుట్టిన ఊరిని వదిలేసే సాంప్రదాయం ఈ తరమే మొదలెట్లేదు కదా వేసవి సెలవులకి నాన్నమ్మ ఇంటికి వెళ్తున్నామని పిల్లలు ఎప్పుడు చెప్పడం మొదలెట్టారో అప్పుడే ఈ వ్యవస్థకు నాంది పలికింది అప్పట్లో కొంతమంది ఇప్పుడు అందరూను జనాభా పెరుగుదల ధరలను నియంత్రించలేకపోవటం రాష్ట్రంలో గొడవలు ఇవన్నీ కూడా మనిషి జీవన విధానాన్ని ఆలోచనలే మారుస్తాయండి అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు అప్పటి ఆలోచనలు ఇప్పుడు పనికిరావు అంతే ఎందుకండి ఇప్పటి సినిమాల్లో మీకు నచ్చిన కృష్ణం వందే జగద్గురులో హీరో ఒక్కసారిగా రెక్కలు మీరే ఇచ్చి ఇప్పుడు ఎగరొద్దు అంటే ఎలా బాబాయ్ అంటాడు నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలని చిన్నప్పటి నుంచి వాడికి పోసి ఆ విద్యకు సార్థకంగా వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి రమ్మంటాం ఏం న్యాయం అండి అని హయం అడిగేసరికి సాంబ తలదించుకుని ఉండిపోయాడు సాంబకు ఎదురుగా తన నుంచుని భర్త మొహాన్ని చేతుల్లోకి తీసుకుని సూర్యం చెప్పింది ఒప్పు అని నేను చెప్పటం లేదు అందరిలాగే వాడు చేశాడు అని అనుకుని మనవాళ్లతో హాయిగా మాట్లాడుకుంటూ వాళ్ళు వచ్చినప్పుడు వసంతం వచ్చినట్టు సంతోషిస్తూ సంవత్సరానికి వసంతం కూడా ఒక్కసారి వస్తుంది నా కొడుకుల అని అనుకుంటే బాగుంటుంది అంది హైమ ఇన్నేళ్లు తన వైవాహిక జీవితం ఎంత హాయిగా గడపడానికి కారణమైన తన శ్రీమతిని ప్రేమగా చూస్తూ ఎన్నిసార్లు కరణేషు మంత్రిగా తనకు సాయం చేసిందో తలుచుకుంటూ హైమ చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడు సాంబా సూర్య మీద కోపం తగ్గినా తగ్గకపోయినా కనీసం కొడుకు గురించిన ఆలోచనలో అయినా తన భర్తకు మార్పు వచ్చిందని హైమ సంతోషించింది వెంటనే తన స్నేహితునికి ఫోన్ చేసి యాత్రలకి మీ మూడు తరాలతో పాటు మా ఇద్దరం కూడా వస్తున్నామని అని చెప్పటానికి ఫోన్ అందుకున్నాడు సాంబా చూసారా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కొడుకులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు కూతురు కూడా కూతురు పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కొడుకు కూడా వెళ్ళిపోతాడు ఎక్కడో ఉద్యోగం చేయడానికి ఇంకా మన పరిస్థితి ఏంటి అని ప్రతి తల్లి తండ్రి ఆలోచన ఈ విధంగానే ఉంటుంది కానీ ఈ కథలో ఇదే కొడుకు ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకుగా ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రిని వదిలిపెట్టాడు కాకపోతే దేశం కాకుండా సేమ్ రాష్ట్రంలోనే వేరే ఊరిలో ఉండవలసి వచ్చింది అప్పట్లో ఉన్నటువంటి రవాణా పరిస్థితులను బట్టి అది కూడా కష్టమే ఎందుకంటే అప్పుడు బస్సులు కూడా పెద్దగా ఉండే కావు అలాగే ఇప్పుడు విమానాల్లో ఎక్కడో వేరే దేశంలో వెతుకుతున్నారు అదొకటే మనకి ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకంటే విమానాలు ఎక్కడ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సంపాదించిన సంపాదనకి పిల్లల్ని చూడలేక పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు సో అలాంటి ఇతివృత్తంతో రాసినటువంటి కథ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్